తమిళనాడు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి జయలలిత సినీ రంగంలో ఎన్నో విశేషాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఆవిడ సినిమా రంగంలోకి వచ్చేపటికి ఆడకు ప్రత్యేకమైనటువంటి స్థానం పొందారు ఎందుకంటే ఆవిడ చాలామందితో కలివిడిగా మాట్లాడటం అలాగే ఇంగ్లీష్లో మంచి పరిజ్ఞానం ఉండటం అలాగే ఆ రోజు ఉన్నటువంటి అగ్ర కథానాయకుడు ఎంజి రామచంద్రతో ఆవిడ సుదీర్ఘకాలం పాటు చాలా సినిమాలు చేయటం అలాగే రాజకీయాల్లో కూడా ఆయనతో పాటు కలిసి పనిచేసి ఆ తర్వాత కాలంలో అనాడి ఇంకెని విజయపథంలో నడిపించి ముఖ్యమంత్రి కూడా అయ్యారు ముఖ్యమంత్రిగా కూడా కాలం పరిపాలించి ఆ తర్వాత స్వర్గస్థాలు అయ్యారు ఆడ సినిమా రంగంలోకి ప్రవేశించేటప్పటికీ ఆవిడ చాలా బిడిపడుతూ ఎవరితోనూ కూడా మాట్లాడకుండా తన షూటింగ్లో ఇంగ్లీషు బుక్స్తో చదువుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరికీ కూడా తలవంచేవారు కాదు ఎంత సీనియర్ నటులైనా సరే తనకి మనసులో అభిమానం ఉంటే అప్పుడు లేచి నుంచునేవారు లేదు లేచి నుంచోడమే గౌరవంగా అనే పద్ధతి మాత్రం ఎప్పుడు కూడా పాటించేవారు కాదు ఎందుకంటే ఎంజి రామచంద్ర అంటే ఆ రోజు తమిళ సినిమా రంగంలో ఎవరైనా సరే చాలా గౌరవం ఇచ్చేవారు గౌరవంతో పాటు భక్తి భయం రెండూ కూడా ఉండేవి ఆయన సినిమా షూటింగుల్లో వచ్చేటప్పుడు జయలలిత తన కుర్చీ నుంచి కూడా లేచేవారు కాదు అంటే ఆయన మీద గౌరవం లేదని కాదు కేవలం లేవటం వల్లే గౌరవం వస్తుందని మాత్రం ఆడు భావించేవారు కాదు ఆయన మీద ఎంత అభిమానం ఉన్నా కూడా తన బిజీలో ఉన్నప్పుడు మాత్రం కేవలం లేచి లేచినుంచడానికే ప్రాధాన్యత అనేది మాత్రం ఇచ్చేవారు కాదు అలాగే ఒక తెలుగు సినిమా షూటింగ్లో కూడా ఒకసారి జమునతో ఆడ కలిసి నటించడం జరిగింది జమున వచ్చేటప్పటికీ జయలలిత చూసి కూడా లేవలేదు జమునకి చాలా కోపం వచ్చింది సీనియర్ అనేటువంటి నాకు ఈడ ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఎందుకు లేవట్లేదనే ఉద్దేశంతో అక్కడున్న దర్శక నిర్మాతలు కూడా ఆ విషయం చెప్పారు వాళ్ళు కూడా నిస్సాయిత వెళ్ళబొచ్చారు ఎందుకంటే ఎవరి మాట వినరండి ఎంజి రామచంద్రన్ తమిళ సినిమా షూటింగ్లో జరుగుతున్నప్పుడు ఆవిడ లేవరు మేము కూడా ఏం చేయాలని చెప్పి చెప్పేశారు ఆ కోపం మనసలో పెట్టుకున్న ఆవిడ ఆ రోజు షూటింగ్లో జయలలిత ఏడవటం అనే సన్నివేశం ఒకటి ఉంది ముందు అయితే ఆడు ఏడవటం గట్టిగా ఏడంతో జమున విసుక్కున్నారు ఏంటి అంత గట్టిగా ఏడుస్తున్నావు నీ ఏడుస్తుంటే నా డైలగ్ర చెప్పడానికి అవ్వట్లేదంటే అప్పుడు జయలలిత ఏమన్నానంటే నా ఏడు పేద నేను ఏడుస్తున్నాను మీ ఏడు పేద మీరు ఏడవండి అని చెప్పి అన్నారు అంటే ఎవరినైనా సరే అంత సీనియర్ నటీమండలి అయినా సరే తన ఆత్మాభిమానాన్ని ఏదైనా దెబ్బ కొడితే మాత్రం ఆడు ఎప్పుడూ కూడా సహించేవారు కాదు చివరికి రాజకీయాల్లో కూడా కరుణానిధితో కూడా వైరం వచ్చినప్పుడు ఆవిడ కూడా ఇదే పందాన్ని అవలంబించారు ఎప్పుడు కూడా తను వెనక్కి తగ్గేవారు కాదు అయితే తెలుగు సినిమాకి వచ్చేప్పటికీ ఒక విశేషం అయితే ఉంది ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వాళ్ళు మనుషులు మమతలు అని చెప్పేసి ఒక సినిమా తీయడం జరిగింది ఆ మనుషులు మమతలు అనే సినిమా ఆవిడకి తెలుగులో మొదటి సినిమా దానికి అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడు ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ప్రత్యేకాత్మక దానికి డైరెక్షన్ అలాగే ఆవిడ తెలుగులో నటించినటువంటి చివరి సినిమా నాయకుడు వినాయకుడు నాయకుడు వినాయకుడు కూడా ప్రత్యేకాత్మ డైరెక్షన్లోనే ఆయన నటించారు అలాగే దానికి కూడా అకిరే నాగేశ్వరరావు కథానాయకుడు తనకి ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వాళ్ళని నిర్మించడం కూడా జరిగింది సో ఆ విధంగా ఆయన తెలుగులో ఒకే ప్రొడక్షన్స్ ఒకే డైరెక్టరు అలాగే ఒకే దర్శకుడితో కలిసి నటించడం